ఇతను ఎలాన్ మాస్క్. అది మీ అందరికీ తెలిసిందే అనుకోండి. ఎలాన్ మాస్క్ ఒక ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూక్లియర్ బాంబ్స్ కన్నా చాలా డేంజరస్ అని చెప్పారు. ఇంకా చాట్ జీపీటీ ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మాన్ కొన్ని రోజుల ముందు మోడీ గారిని కలిశాడు, అది ఏఐ గురించి డిస్కస్ చేయడానికి. ఇంకా అతను సొంతంగా డిజైన్ చేసిన కంపెనీ ఎంత డేంజరస్ అనేది చెప్పడానికి ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. చాట్ జీపీటీని చూసి గూగుల్ లాంటి ఒక పెద్ద కంపెనీ కూడా ఇప్పుడు భయపడుతుంది. మీరు ఇంగ్లీష్ మూవీస్ చూస్తే అదే ద మ్యాట్రిక్స్, టర్మినేటర్ ఇలాంటి మూవీస్ చూస్తుంటే రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని పక్కన పడేసి ఈ ప్రపంచం మొత్తం కంట్రోల్ తీసుకుంటాయి అని చూపిస్తున్నారు. మరి ఇదంతా ఒక సైన్స్ ఫిక్షనా, లేకపోతే వచ్చే జనరేషన్ వాళ్ళు ఫేస్ చేయాల్సిన ఒక పచ్చి నిజమా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తేజరెడ్ ఛానల్. నిజంగా ఏఐ అంత డేంజరసా? క్యాలిక్యులేటర్స్ వచ్చి మ్యాథమెటిక్స్ ని రీప్లేస్ చేయలేదు, అలానే ఏఐ హ్యూమన్స్ ని రీప్లేస్ చేయడానికి డిజైన్ చేయలేదు. ఈ లైన్ వినడానికి చాలా బాగుంది కదా, కానీ ఇది ఎంతవరకు నిజం? అంటే ఈ సంవత్సరంలోనే ఏఐ వల్ల 80,000 మెంబర్స్ జాబ్స్ పోయాయి. ఐబిఎం అయితే ఇంకా హైరింగే చేసుకోమని డిక్లేర్ చేసేసింది, ఎందుకంటే మనుషులు చేసే వర్క్ ని ఇప్పుడు ఏఐ ఇంకా ఫాస్ట్ గా చేసేస్తుంది అని. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్, అది ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే ఒక కొత్త ఎంప్లాయీని హైర్ చేసుకుని ట్రైన్ చేసి తనకి శాలరీ ఇవ్వడం ఇదంతా చేసే బదులు ఆ కంపెనీ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ కదా అనుకుంటుంది. మెయిన్లీ కొత్తగా ఏదైనా టెక్నాలజీ వస్తే అందరికన్నా ముందు బ్లూ కాలర్ జాబ్స్ రిస్క్ లో ఉంటాయి, ఆ తర్వాత వైట్ కాలర్ జాబ్స్ ఉంటాయి, ఆ తర్వాత క్రియేటివ్ జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే మనిషి కన్నా బెటర్ గా మెషిన్స్ వర్క్ చేయలేవు అనేది ఇంతకు ముందు కాలం మాట. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో బయట ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. సరే ఒక్కసారి ఈ ఆర్ట్ చూడండి, ఇవన్నీ డిజైన్ చేసింది ఆర్టిస్ట్ కాదు, ఏఐ. ఇంకా మిడ్ జర్నీ, డాలి, లెక్సికా ఇలా చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, అదే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో స్టన్నింగ్ అండ్ కలర్ఫుల్ ఆర్ట్స్ డిజైన్ చేసి ఇస్తాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక బాధాకరమైన విషయం ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్స్, ఫోటోగ్రాఫర్స్ అండ్ సోఆన్ ఇలాంటి చాలా మంది జాబ్స్ రిస్క్ లో ఉన్నాయి. అంటే ఏఐ రిప్లేస్ చేస్తుందన్న భయం ఎక్కువగా క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకే ఉంది. అండ్ ఎవరినైనా ఏఐ డేంజరసా అని అడిగినప్పుడు ఏఐ మన జాబ్స్ ని రిప్లేస్ చేస్తుంది అంటాం, ఇంకా ఆ టాపిక్ అక్కడే అయిపోతుంది. కానీ ఈ క్వశ్చన్ ఎలాంటిదంటే జాబ్స్ రీప్లేస్ అయిపోయాయి, అలానే ఆ జాబ్స్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ కూడా రీప్లేస్ అయిపోయాయి. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో 1 lakh మెంబర్స్ పాత జాబ్స్ డిస్ట్రాయ్ అయితే 1 lakh న్యూ జాబ్స్ ఇన్వెంట్ అవుతాయి. ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఒక ఓపెన్ లెటర్ రాసింది అండ్ దాని టైటిలే ఫాస్ట్ జెంట్ ఏఐ ఎక్స్పెరిమెంట్స్. చాట్ జీపీటీని డిజైన్ చేసిన శామ్ ఆల్ట్మాన్ కూడా రెగ్యులేషన్స్ వచ్చే వరకు ఏఐ ని డిజైన్ చేయడం ఆపేయండి అని చెప్తున్నారు. ఈ కీవర్డ్ చాలా కంపెనీస్ కి, ఎందుకంటే ఇప్పుడు గూగుల్ అండ్ ఓపెన్ ఏఐ కాకుండా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఏఐ ని డిఫరెంట్ డిఫరెంట్ గా యూజెస్ చేద్దామని డెవలప్ చేస్తున్నాయి అండ్ ప్రతి కంపెనీ ఇంటెన్షన్స్ వేరే వేరేగా ఉంటాయి. సెకండ్, ద పారాడాక్స్. అంటే ఏఐ గురించి మాట్లాడుతున్నప్పుడు 2 గ్రూప్స్ గా డివైడ్ అవుతారు. అందులో ఫస్ట్ గ్రూప్ వాళ్ళు ఏఐ వల్ల వచ్చే పాసిబిలిటీస్ మీద ఫోకస్ చేసేవాళ్ళు అండ్ సెకండ్ గ్రూప్ వాళ్ళు ఏఐ వల్ల వచ్చే డేంజరస్ మీదే ఫోకస్ చేసేవారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే ఏఐ ఒక మనిషో లేకపోతే ఒక కంపెనీ కాదు, ఇవి చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ అప్రోచ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, వాళ్ళ ఆబ్జెక్టివ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ వాళ్ళ ఏఐ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు ఏఐ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఫ్యూచర్ లో ఇది ఎంత వరకు వెళ్తుంది అనేది ఏఐ ని డిజైన్ చేసిన వాళ్ళకి కూడా తెలియదు. థర్డ్, ఏఐ వల్ల ఇండియాకి ఏమైనా డేంజర్ ఉందా? దీనికి ఆన్సర్ ఎస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే డిజిటల్ డివైడ్ వల్ల ఫ్యూచర్ లో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. అందులో ఫస్ట్ ఏఐ గురించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, సెకండ్ డినైల్ లో ఉండేవాళ్ళు, అంటే వీటిని చూసి ఏం కాదులే అని లైట్ తీసుకునేవాళ్ళు. మరి మీకేమనిపిస్తుంది, ఫ్యూచర్ లో ఎవరు ఇర్రిలవెంట్ అయిపోతారు? టెక్నాలజీని యూజ్ చేసుకుని ముందుకు వెళ్లే వల్ల, లేకపోతే చేంజ్ అవుతున్న వరల్డ్ ని చూసి నిజాన్ని యాక్సెప్ట్ చేయని వల్ల? ఆన్సర్ మీకు తెలుసు అనుకుంటున్నాను, మరి కింద కమెంట్ చేయండి. 4th point, రూల్స్ ఆఫ్ ఏఐ. ఎలాన్ మస్క్ ఏఐ ఎంత డేంజరస్ అని ఎందుకు చెప్తున్నారు, దీని వెనుకున్న రీజన్ ఏంటి? ఫస్ట్, ఏఐ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. సెకండ్, ఎవరైతే ఏఐ ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఏఐ లిమిటేషన్స్ తెలియదు. థర్డ్, ఏదో ఒక పాయింట్ లో మనుషుల కన్నా ఏఐ చాలా స్మార్ట్ గా తయారవుతుంది అండ్ దీని వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా థ్రెట్స్ తీసుకొస్తుంది అండ్ రెగ్యులేషన్స్ కూడా కావాలి అండ్ రోబోట్స్ లాస్ కూడా డిజైన్ చేయాలి. యూరోపియన్ యూనియన్ ఏఐ లాస్ ని తీసుకువస్తుంది, ఇంకా ఏఐ కి ఏఐ కంపెనీస్ కి రూల్స్ ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేస్తున్నారు. ఆ యాక్ట్ పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అండ్ వాళ్ళ మెయిన్
పర్పస్ ట్రస్ట్ వర్తి ఏఐ తేవటమే. ఇంకా ఫారిన్ కంపెనీస్ వాళ్ళ ఏఐ టెక్ ని EU సిటిజన్స్ కి అమ్మాలనుకుంటే ఈ యాక్ట్ ని వాళ్ళ మీద కూడా అప్లై అవుతుంది. ఇలాంటి రూల్స్ ఇండియాలో కూడా తేవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చైనీస్ ఫోన్ యూజర్స్ ది డేటా స్టీల్ చేసి వాళ్ళ కంట్రీకి పంపుతున్నారు. అంటే మన పర్మిషన్ లేకుండా మన డేటాతో చైనా ఒక కొత్త ఏఐ ని డిజైన్ చేస్తుంది. అండ్ ఆ ఏఐ తో ఇండియా మీదకి సైబర్ అటాక్స్ చేయొచ్చు. దట్స్ ద పవర్ ఆఫ్ ఏఐ. ఏఐ టెక్నాలజీ ఇంత డేంజరస్ ఎందుకంటే కొన్ని కంపెనీస్ నిజాన్ని మ్యానిపులేట్ చేసేంత శక్తి కూడా వచ్చేసింది. ఇంకా ఈ రోజుకి మనలో చాలా మంది వాట్సాప్ లో వచ్చిన ఫార్వర్డ్స్ ని పూర్తిగా చదవకుండానే సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తాము. ఒక్కసారి ఆలోచించండి, ఏఐ ని యూజ్ చేసుకుని మన పిఎం గారి వీడియోస్ ని మ్యానిపులేట్ చేసి తప్పుడు మెసేజెస్ ఫార్వర్డ్ అయినాయంటే ఏమవుతుంది? అసలు ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంది కదా. ఎందుకంటే ఏఐ జనరేట్ చేసిన ఫొటోస్ చాలా రియలిస్టిక్ గా కనిపిస్తాయి. సో అది రియలా కాదా అనేది కూడా వెరిఫై చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఇదంతా వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా మనందరం నమ్మాల్సిన ఒక పచ్చి నిజం. మరి ఏఐ మనల్ని డిస్ట్రాయ్ చేస్తుందంటారా, లేకపోతే ఏఐకి అంత సీన్ లేదంటారా అనేది కింద కమెంట్ చేయండి. అలానే మన తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.